గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నిన్నటి వరకు మనము స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం సమృద్ధతల వైశాల్యం నేర్చుకున్నాము. ఈ రోజు మనము స్తూపం యొక్క ఘన పరిమాణం గురించి నేర్చుకుందాం. స్తూపము నీకు నిన్న అలర్ట్ చూపించాను, ఇది స్తూపము. అసలు ఇది ఎలా ఏర్పడుతుంది స్తూపం అనేది? అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యారమ్స్ ఆడతారు, మీ అందరూ క్యారమ్ యొక్క కాయిన్స్ ఉంటాయి. ఆ కాయిన్ ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టండి. ఇలా కైన్ సమదానమైన ఒకటి పెడితే మనకు ఇలా ఏర్పడుతుంది. అంటే ఇది మొత్తం కూడా ఏమవుతుంది? ఒక స్తూపం లాగా ఏర్పడుతుంది. స్తూపం యొక్క ఘన పరిమాణం అంటే ఎలా కనుక్కుంటాము అంటే, స్తూపం యొక్క భూమి భూమి ఏ ఆకారం ఉంటుంది చూడండి, రైట్, వృత్తాకారంలో ఉంటుంది. ఈ భూవైశాల్యము మనం పట్టుకుని తెలుసు, భూవైశాల్యాన్ని ఎత్తుని గుణిస్తే వచ్చేదే ఘన పరిమాణము. అంటే ఎత్తు అంటే ఏమవుతుంది, ఒకదానిపైన ఒకటి ఒకదానం పెట్టుకుంటూ పోయినప్పుడు ఇది ఎత్తులాగా వచ్చేస్తుంది. భూ యొక్క వైశాల్యం, భూ వైశాల్యం ఏ ఆకారం ఉంటుంది, వృత్తాకారంలో ఉంటుంది. కాబట్టి భూ వైశాల్యం ఏమని చెప్పొచ్చు, వృత్తం యొక్క వైశాల్యం భూ వైశాల్యం. అంటే ఏమవుతుంది, పయాస్కాయ ఎత్తు హెచ్. దేర్ఫోర్ మనం ఏం రాసుకోవచ్చు, స్తూపం యొక్క ఘన పరిమాణము ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఇచ్చేట్టు ఈ ఉదాహరణ చూద్దాము. 14 సెంటీమీటర్ల పొడవుగా గల దీర్ఘచతురస్రాకార కాగితమునకు వెడల్పు వెంబడి రోల్ చేస్తే 20 సెంటీమీటర్ల వ్యాసార్థముగా గల స్తూపము ఏర్పడినది. అయిన స్తూపం యొక్క ఘన పరిమాణము కనుగొనము. చూడండి ఇక్కడ ఇది ఒక దీర్ఘచతురస్రాకారపు కాగితము. దీని యొక్క పొడవు ఎంత అంటున్నాడు ఇక్కడ, 14 సెంటీమీటర్ల పొడవు. వెడల్పు వెంబడి రోల్ చేస్తే అంటే వెడల్పు వెంబడి మలిస్తే, అంటే వెడల్పు వెంబడి మలిచినప్పుడు ఇది స్తూపం ఎలా మారుతుంది అంటే ఈ విధంగా స్తూపం మారుతుంది. అంటే స్తూపం యొక్క పొడవు, దీర్ఘచతురస్రం యొక్క పొడవు అనేది స్తూపం యొక్క ఎత్తు వచ్చేసింది. మరి దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు ఏమైంది, ఇక్కడ ఏం ఇచ్చిండు, 20 సెంటీమీటర్ల వ్యాసార్థము అన్నాడు. అంటే ఇక్కడ వ్యాసార్థం ఎంత వచ్చింది, ఇక్కడ 20 సెంటీమీటర్లు వ్యాసార్థము, 20 సెంటీమీటర్లు అని ఇచ్చిండు. ఎత్తు అనేది 14 సెంటీమీటర్లు ఇచ్చిండు. నేను డైరెక్ట్ రాస్తున్నాను, దీర్ఘచతురస్రాకార కాగితం అనేది స్తూపంగా మారిన తర్వాత దానికి కొత్తలు ఎలా వచ్చాయో రాస్తుంది ఫస్ట్ రోజు. అంటే మనకు కావాల్సిన స్తూపమే కాబట్టి డైరెక్ట్ స్తూపం రాస్తుంది. స్తూపం యొక్క ఎత్తు h ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు. స్తూపం యొక్క ఎత్తు h ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు. స్తూపం యొక్క వ్యాసార్థము, వ్యాసార్థము r ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్లు ఇచ్చింది మనకు, వ్యాసార్థము r ఈక్వల్ టు 20 సెంటీమీటర్లు. ఏం అనుకోవాలి, స్తూపం యొక్క ఘన పరిమాణము, స్తూపం యొక్క ఘన పరిమాణము b ఈక్వల్ టు ఏం తెలుసు మనకు, పై ఆర్ స్క్వేర్ హెచ్. ప్రతిక్షేపించండి ఇందులో పై మీకు తెలుసు, రైట్, వెరీ గుడ్. 22/7 ఇంటూ ఆర్, ఆర్ అంటే ఎంత, 20, ఆర్ స్క్వేర్ కాబట్టి 20 ఇంటూ 20 ఇంటూ హెచ్, హెచ్ అంటే 14 సెంటీమీటర్. ఏమైనా క్యాన్సిల్ చేసిన చూడండి, 8/8 మల్టిప్లై చేయండి, 22 ఇంటూ 2 44, 44 ఇంటూ 20 ఇంటూ 20 400, మల్టిప్లై చేయండి, 44 ఇంటూ 400 ఎంత వస్తుంది, 17,600 ఘనపు సెంటీమీటర్. ఈ ప్రమాణాలు అస్సలు మర్చిపోదు మీరు, ఘనపు సెంటీమీటర్. మన సెంటీమీటర్ ఇచ్చినప్పుడు పరిమాణం అనేది ఘనపు సెంటీమీటర్లు. నెక్స్ట్ ఉదాహరణ 2 చూడండి. సెకండ్ ఉదాహరణ చూసినట్లయితే, దీర్ఘచతురస్రాకారపు కాగితము 11 సెంటీమీటర్లు ఇంటూ 4 సెంటీమీటర్ల కొలత కలిగి ఉండి దాని అంచులు అత్యారోహణము చెందకుండా ఉండే విధంగా 4 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన స్తూపంగా మలిస్తే స్తూపం యొక్క ఘన పరిమాణము కనుగొనుము. ఇక చూడు మళ్ళీ
దీర్ఘచతురస్రాకార కాగితం ఇచ్చిండు కాగితం యొక్క కొలతలు ఇచ్చిండు 11 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 11 సెంటీమీటర్ల పొడవు 4 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి దాన్ని పొడవు వెంబడి మలచమన్నాడు అంటే పొడవు వెంబడి మలచినప్పుడు మనకు ఇలా స్తూపం ఏర్పడింది అంటే దీర్ఘచతురస్రం యొక్క పొడవే ఈ స్తూపం యొక్క భూపరిధి అవుతుంది అంటే దీర్ఘచతురస్రం యొక్క పొడవు అనేది స్తూపం యొక్క భూపరిధి అవుతుంది దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు అనేది స్తూపం యొక్క ఎత్తు అవుతుంది దీర్ఘచతురస్రాకారము వెడల్పు వెడల్పు 4 సెంటీమీటర్ కాగితం యొక్క పొడవు అనేది ఎలా మారింది స్తూపం యొక్క భూపరిధిగా మారింది స్తూపం యొక్క భూపరిధిగా మారింది కాగితము పొడవు స్తూపం యొక్క భూపరిధి అవుతుంది దేర్ఫోర్ స్తూపం యొక్క భూపరిధి అంటే మనకి తెలుసు 2πr = 11 ప్రతిక్షేపం దీని నుండి ఆర్ కనుక్కోవచ్చు మనం r = 11/2π మీకు తెలుసు 11/2 ఇంటూ π మీకు తెలుసు ఎంత రైట్ వెరీ గుడ్ 22/7 22/7 పైకి తీసుకెళ్తే ఏమవుతుంది ఇంటూ 7 11 కాదు 11 2 ఏమిలి మనకు 7/4 సెంటీమీటర్లు ఇది వ్యాసార్థం మరి స్తూపం యొక్క ఎత్తు అంటే కాగితం యొక్క వెడల్పే స్తూపం యొక్క ఎత్తు అవుతుంది దేర్ఫోర్ స్తూపం యొక్క ఎత్తు h = 4 సెంటీమీటర్లు ఏం కనుక్కోవాలి మనము స్తూపం యొక్క ఘన పరిమాణం స్తూపం యొక్క ఘన పరిమాణము తెలుసు మనకు సూత్రం చెప్పండి ఏంటది వెరీ గుడ్ πr² h ఇందులో ప్రతిక్షేపించండి ఘన పరిమాణం π తెలుసు మీకు రైట్ వెరీ గుడ్ 22/6 ఇంటూ 22/7 ఇంటూ r² r అంటే ఎంత వచ్చింది ఇక్కడ r = 7/4 స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ 7/4 ఇంటూ 7/4 ఇంటూ h ఎంత వచ్చింది 4 సెంటీమీటర్ క్యాన్సిల్ చేసిన కూర్చోండి మన 5 4 4 7 7 ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా రైట్ రెండులో 4 రెండు 11 ఏ మిగిలింది మరి ఇక్కడ 11 × 7 = 77/2 కట్ చేయొచ్చు ఇంకా దీన్ని ఘనపు సెంటీమీటర్లు లేదా కట్ చేస్తే 2 × 2 = 6 ఎంత ఉంటుంది 17 2 × 16 0.10 అంటే 2 × 2 = 10 = 38.5 ఘనపు సెంటీమీటర్లు ఇది మనకు కావాల్సిన స్తూపం యొక్క ఘన పరిమాణము నెక్స్ట్ ఉదాహరణ 3 చూడండి దీర్ఘచతురస్రాకారంలో దళసరి కాగితము 44 సెంటీమీటర్లు 18 సెంటీమీటర్ల కొలత కలిగి ఉంది దాని పొడవు వెంబడి స్తూపము తయారు చేశాము స్తూపము ఘనముగా భావిస్తే దాని యొక్క వ్యాసార్థము మరియు సంపూర్ణతల వైశాల్యము కనుగొనుము
इकड दीर्घचतुरस्रम दीर्घचतुराकारमैनटुवंटि कागितम पोडवु इच्चिंडु वेडल्पु इच्चिंडु दानि पोडवु वेंबडि स्तूपंगा तयारु चेशामु चूडंडि इक्कड मल्लिसे पोडवु 44 सेंटीमीटर्लु वेडल्पु 18 सेंटीमीटर्लु पोडवु 44 सेंटीमीटर्लु वेडल्पु 18 सेंटीमीटर्लु दीनि पोडवु वेंबडि स्तूपाकारंगा मार्चारु पोडवु वेंबडि स्तूपाकारंगा मार्चडं मनं एंतकु प्रॉब्लम चेशामु పొడవు వెంబడి స్థూపాకారంగా మార్చడం ఇలా మారింది అంటే ఈ పొడవు 44 అనేది మనకు కావాల్సిన స్థూపం యొక్క భూపరిధి అవుతుంది అంటే స్థూపం యొక్క భూపరిధి దీర్ఘచతురస్రాకారం కాగితం యొక్క పొడవు స్థూపం యొక్క ఎత్తు అనేది దీర్ఘచతురస్ర కాగితం యొక్క వెడల్పు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ఇప్పుడు ఉదాహరణ 3 డైరెక్ట్ రాస్తున్నాను నేను స్థూపం యొక్క ఎత్తు h 18 సెంటీమీటర్లు స్థూపం యొక్క భూపరిధి మనకు తెలుసు స్థూపం యొక్క భూమి ఏ ఆకారంలో ఉంటుంది వృత్తాకారంలో ఉంటుంది రైట్ వెరీ గుడ్ దాని యొక్క భూపరిధి సూత్రం ఏంటిది 2 pi r ఈక్వల్ ఎంత ఇచ్చింది మనకు 44 సెంటీమీటర్లు దీని నుండి మనం వ్యాసార్థం మార్క్ అనుకోవచ్చా రైట్ ఎలా అనుకుంటాం చూడండి 2 pi r 44 r ఏమ అవుతుంది 44 / 2 pi ప్రతిక్షేపించండి r 44 / 2 pi అంటే ఎంత 22 / 7 ఇక్కడ వెళ్తుంది లాగ్ లోకి వెళ్తే /7 మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది చూడండి 11 2 11 నెక్స్ట్ సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి క్లాస్ నేర్చుకున్నాం స్థూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యము संपूर्ण तल वैशाल्यम चूंकि राइट वेरी गुड 2 पाई आर इंटू आर प्लस एच इतने प्रतिष्ठी 2 पाई वेरी गुड 22 बाय 7 इंटू आर आर अंटे 7 इंटू आर 7 प्लस एच एच अंटे 18 7 7 गेट कैंसिल हो 22 इंटू 2 44 ఇంటూ 18 ప్లస్ 7 రైట్ ఎంత అవుతుంది 15 కొంచెం 44 ఇంటూ 15 60 r 660 గణపు సారీ స్థూపం యొక్క సంపూర్ణ వైశాల్యం కదా సంపూర్ణ వైశాల్యం ప్రమాణాలు ఏంటి మనకు చదరపు సెంటీమీటర్లు చదరపు సెంటీమీటర్లు ఇది స్థూపం యొక్క వ్యాసార్థము స్థూపం యొక్క संपूर्ण तल वैशाल्यము చూడండి 18 ప్లస్ 7 18 కాదు సారీ 25 25 ఇంటూ 44 25 ఇంటూ 44 మల్టిప్లై ఎంత వస్తుంది 25 ఇంటూ 44 स्तूपम యొక్క సంపూర్ణ తల వైశాల్యము నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 ని చూడండి ఒకసారి ఇక్కడ 5 మిల్లీమీటర్ల మందము కలిగిన వృత్తాకార ప్లేట్లను ఒకదానిపై మరొకటి పేర్చి స్థూపంగా ఏర్పరిస్తే దాని యొక్క ప్రక్కతల వైశాల్యము 462 చదరపు సెంటీమీటర్లు స్థూపమును ఏర్పరిచేందుకు కావలసిన వృత్తాకార ప్లేట్ల సంఖ్య ఎంత ప్లేట్ యొక్క వ్యాసార్థమును 3.5 సెంటీమీటర్లుగా తీసుకోండి ఇక్కడ మనకు
ఒక ప్లేట్ పైన ఒక ప్లేట్ ఇందాక మనము ఏమనుకున్నాము క్యారమ్ బోర్డ్ లో స్ట్రైకర్స్ ఒకదానిపైన ఒకటి పెట్టండి అన్న అలా స్తూపం ఏర్పడింది ఇప్పుడు క్యారమ్స్ బదులుగా ఏం పెట్టమన్నండి ఇక్కడ ప్లేట్లు వృత్తాకార ప్లేట్లు ఒకదానిపైన ఒకటి పెడితే ఎన్ని ప్లేట్లు పెడితే మనం ఇక్కడ ఏమి చేయాలి ఇక్కడ ప్లేట్ యొక్క మందం ఇచ్చిండు 5 మిల్లీమీటర్ వ్యాసార్థం ఇచ్చిండు 3.5 సెంటీమీటర్ అయితే దాని యొక్క ప్రకతల వైశాల్యం ఇచ్చిండు 462 అప్పుడు ప్లేట్ల సంఖ్య ఎంత అంటే ఎన్ని ప్లేట్లు కావాలి మనకు అనేది మనము కనుక్కోవాలి నాలుగు ఉదాహరణ ఇంచుకి వృత్తాకార ప్లేట్ యొక్క మందము ప్లేట్ మందము ఈక్వల్ టు 5 మిల్లీమీటర్ ఇచ్చింది 5 మిల్లీమీటర్ ఇచ్చింది మరి ప్లేట్ యొక్క మందం ఏమో మిల్లీమీటర్ లో ఇచ్చిండు దాని యొక్క ప్రకతల వైశాల్యం గాని వ్యాసార్థం గాని సెంటీమీటర్ లో ఇచ్చిండు మరి 1 మిల్లీమీటర్ లో 1 సెంటీమీటర్ లో మనం ఏం చేయాలి సెంటీమీటర్ ని మిల్లీమీటర్ లోకి మార్చుకోవాలి లేదా మిల్లీమీటర్ ని సెంటీమీటర్ లోకి మార్చుకోవాలి మీకు ఆల్రెడీ తెలుసు మరి మిల్లీమీటర్ ని సెంటీమీటర్ మార్చాలంటే ఏం చేస్తాము 10 చేత భాగించాలి 5 బై 10 సెంటీమీటర్ లో 5 బై 10 సెంటీమీటర్ లో లేదా దాని ఏం రాయొచ్చు మనము 0.5 సెంటీమీటర్ లో ఇది ప్లేట్ యొక్క మందము నెక్స్ట్ ఇమేజ్ ఇక్కడ మనకు ప్లేట్ యొక్క వ్యాసార్థం ఇచ్చింది ప్లేట్ యొక్క వ్యాసార్థము r 3.5 సెంటీమీటర్లు అదే విధంగా ఒకదానిపైన ఒకటి ప్లేట్ పెట్టిన తర్వాత ఆ స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం ఇచ్చింది స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం ఈక్వల్ టు 462 చదరపు సెంటీమీటర్లు 462 చదరపు సెంటీమీటర్లు మరి ప్రకతల వైశాల్యం అన్నప్పుడు ఎలా వస్తుంది మనకు ప్రకతల వైశాల్యం సూత్రం వాళ్ళని మనం నేర్చుకున్నాం 2 పై r h అంటే ఇది మనకి ఏమవుతుంది అంటే 2 పై r h 462 చదరపు సెంటీమీటర్లు మరి స్తూపం యొక్క వ్యాసార్థం తెలుసు ఎన్ని మందము తెలుసు స్తూపం యొక్క మందము తెలుసు ఎంత అంటే ఏమవుతుంది ఇక్కడ ఒక ప్లేట్ మందము 5 మిల్లీమీటర్లు అయినప్పుడు ఎన్ని ప్లేట్లు పెడితే అంత ఎత్తు వస్తుంది మరి ఎత్తు ఎలా వస్తుంది అంటే ప్లేట్ యొక్క మందము ఇంటూ ప్లేట్ల సంఖ్య ప్లేట్ యొక్క మందము ఇంటూ ప్లేట్ల సంఖ్య చేస్తే అప్పుడు ఆ మనకు కావాల్సిన స్తూపం యొక్క ఎత్తు వస్తుంది అంటే స్తూపం యొక్క ఎత్తు అన్న దగ్గర ఏం చేస్తాము స్తూపం యొక్క ఎత్తు h ఈక్వల్ టు ప్లేట్ మందము ఇంటూ ప్లేట్ల యొక్క సంఖ్య ప్లేట్ మందం ఎంత ఉంది 5 లేదా 0.5 సెంటీమీటర్లు ప్లేట్ల సంఖ్య మనకు తెలియదు కాబట్టి x అనుకుంటున్నాం ప్లేట్ల యొక్క సంఖ్య x అనుకుంటున్నాం ఇప్పుడు ఈ విలువల్ని ఇందులో ప్రతిక్షేపిద్దాం మనకు కావాల్సింది ఏంటి ప్లేట్ల యొక్క సంఖ్య కావాలి అంటే ప్లేట్ల సంఖ్య x అనుకున్నాం కాబట్టి ఆ x ని కనుక్కోవాలి ప్రతిక్షేపించండి ఇందులో 2 ఇంటూ 22/7 ఇంటూ r r అంటే వ్యాసార్థం ఎంత ఉంది 3.5 ఇంటూ ఎత్తు 0.5 ఇంటూ x ఈక్వల్ టు 462 మనకు తెలియని విలువ ఒకటే x ఒకటే ఈ x ని ఇక్కడ కనుక్కోవాలి చూడండి మనకి క్యాన్సిలేషన్ అవుతుందేమో x ఈక్వల్ టు ఏమవుతుంది ఈ మిగిలిన విలువలన్నింటినీ అడ్ పంపించేద్దాం 462 బై అంటే ఏమవుతుంది బై 2 ఇంటూ 3.5 ఇంటూ 0.5 22/7 అంటే ఏమవుతుంది 7/22 7/22 మనకి క్యాన్సిల్ చూడండి
7 ఒకళ్ళు 7 0.5 నెక్స్ట్ ఇది 11 లో క్యాన్సిల్ చేయండి 11 2 22 11 4 44 11 2 22 క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ ఇంకే మిగిలి మనకి ఇక్కడ 2 ఒకళ్ళు 2 2 4 2 ఒకళ్ళు 21 ఇంకే మిగిలి చూడండి ఇక్కడ మనకు 21 బై కిందే మిగిలిన చూడండి 0.5 ఇంటూ 0.5 0.25 0.25 ఇంటూ 2 ఎంత వస్తుంది 0.5 ఇంటూ 0.5 0.25 ఇంటూ 2 ఇంత చూడండి 21 బై 0.5 0.5 అంటే ఎంత ఇది 21 బై 1 బై 2 రాయొచ్చు అది 1 బై 2 1 బై 2 పైకి ఎంత అవుతుంది చూడండి 21 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది 42 ఇది కావాల్సినటువంటి ప్లేట్ల సైజ్ దేర్ఫోర్ ప్లేట్ల సంఖ్య ఏమనుకున్నా మనము x 42 ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ నెక్స్ట్ ఉదాహరణ 5 చూడండి ఒక గుల్ల లోహ స్తూపం యొక్క బాహ్య వ్యాసార్థము 8 సెంటీమీటర్లు మరియు ఎత్తు 10 సెంటీమీటర్లు మరియు సంపూర్ణతల వైశాల్యము 338 పై చదరపు సెంటీమీటర్లు గుల్ల లోహ స్తూపం యొక్క మందము కనుగొనుము అంటే గుల్ల లోహ స్తూపము అనగానే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు మొదటి వరకు మిషన్ భగీరథ కింద కొన్ని పైపులు వేశారు మనం ప్రతి ఊళ్ళో వేశారు మీరు గమనించి ఉంటారు ఆ పైప్ ఎలా ఉంటుంది ఇలా ఉండి పొడవు ఉంటుంది ఇలా పైప్ లాగా ఉండి కాకపోతే ఏమవుతుంది దానికి ఈ పైప్ మన పేపర్ లాగా పలసగా ఉండదు మందం ఉంటుంది మందం ఉన్నప్పుడు ఏం చేస్తాము ఇంత మందం ఉన్నప్పుడు ఈ లోపల వ్యాసార్థం అంటాము ఇక్కడ నుండి కొలిస్తే బయట వ్యాసార్థం అంటాము అంటే ఆ మందము నుంచి లోపలికి కొలిస్తే లోపల వ్యాసార్థము బయట నుంచి కొలిచేదాన్ని బయట వ్యాసార్థం అంటాం అంటే ఇక్కడ లోపల వ్యాసార్థం వేరు బయట వ్యాసార్థం వేరు అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ మధ్యలో ఒక కంకణం లాగా ఏర్పడుతుంది మన ఇక్కడ ఏమడిగింది ఇక్కడ దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కోమన్నాడు స్తూపం యొక్క మందం కనుక్కోమన్నాడు మందం కనుక్కోమన్నాడు కాబట్టి ఏం చేయాలి మనము లోపలి ప్రకృతల వైశాల్యం కనుక్కోవాలి బయటి ప్రకృతల వైశాల్యం కనుక్కోవాలి కంకణ వైశాల్యం లోపల ప్రకృతల వైశాల్యము బయటి ప్రకృతల వైశాల్యము కంకణ వైశాల్యము కనుక్కున్నప్పుడు మందం ఏమవుతుంది ఈ లోపలి వ్యాసార్థానికి బయటి వ్యాసార్థానికి ఉన్నటువంటి తేడానే దాని యొక్క మందం అవుతుంది కాబట్టి మనము ఆ మందం అనేది మనం కనుక్కోవాలి చూడండి ఒకసారి ఎలా చేస్తాం స్తూపం యొక్క బాహ్య వ్యాసార్థము గుల్ల స్తూపం యొక్క బాహ్య వ్యాసార్థము ఎన్ని చూడండి ఇక్కడ బాహ్య వ్యాసార్థం కాబట్టి నేను క్యాపిటల్ ఆర్ చూపిస్తున్నాను ఆర్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు అదేవిధంగా గుల్ల స్తూపం యొక్క అంతర వ్యాసార్థము అంతర వ్యాసార్థం ఎన్ని చేయడం మనకు దాన్ని స్మాల్ ఆర్ చూపిస్తున్నాను నేను బాహ్య కాబట్టి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ చూపిస్తున్నాను ఎన్ని చేయడం మనకు బాహ్య వ్యాస అంతర వ్యాసార్థం అనేది ఇవ్వలేదు నెక్స్ట్ ఇంకేమిచ్చింది మనకు ఆర్ అనుకుంటున్నాం బాహ్య వ్యాసార్థము అంతర వ్యాసార్థం ఈక్వల్ టు ఆర్ అనుకుంటున్నా ఎత్తు స్తూపం యొక్క ఎత్తు హెచ్ ఈక్వల్ టు ఎన్ని చేయడం మనకు ఎత్ ఈక్వల్ టు
పది సెంటీమీటర్లు. ఇంకేమి చెప్పనుకు, బుల్ల స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యము, సంపూర్ణ తల వైశాల్యం ఎంత చెప్పాడు, 338 పై చదరపు సెంటీమీటర్లు, 338 పై చదరపు సెంటీమీటర్లు. మరి సంపూర్ణతల వైశాల్యము అంటే ఇప్పుడు చెప్పుకున్నాను మనము, బాహ్య ప్రకృతల వైశాల్యము, లోపల ప్రకృతల వైశాల్యము మరియు కంకణ వైశాల్యం, ఈ మూడు కలిపితే దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం అవుతుంది. చూడండి ఒకసారి, ఇలా ఉంటుంది మనకు బయటి వ్యాసార్థం ఇచ్చింది కాబట్టి బాహ్య ప్రకృతల వైశాల్యం అంటాము, ఇది మందం ఉన్నది కాబట్టి లోపల ప్రకృతల వైశాల్యము. రెండింటి మందంలో మనకి ఏం ఏర్పడుతుంది, ఒక కంకణం ఏర్పడుతుంది. ఇంతకుముందు అలాంటి మీరు ఎయిత్ క్లాస్లో నేర్చుకున్నారు కంకణం అంటే ఎలా ఉంటుంది, కంకణం యొక్క వైశాల్యం ఎలా అనుకుంటాము, ఆ లోపల వ్యాసార్థం మైనస్ బయట వ్యాసార్థం, బయట వ్యాసార్థం లోపల వ్యాసార్థం మధ్య తేడానే ఆ కంకణం యొక్క మందం అని మనకు తెలుసు. సో ఇక్కడ దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం అంటే ఇది కలపాలను, బాహ్య ప్రకృతల వైశాల్యము, లోపలి ప్రకృతి అంతర ప్రకృతల వైశాల్యము మరియు కంకణ వైశాల్యం, ఈ మూడు కలిపితే మనకు ఆ స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం వస్తుంది. దయపూర్ మనం ఏం రాయొచ్చు ఇక్కడ, స్థూపం యొక్క ఇక్కడ ఈ స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం, స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఈక్వల్ టు ఏం కావాలి మనకు, బయటి ప్రకృతల వైశాల్యము ప్లస్ లోపలి ప్రకృతల వైశాల్యం, లోపలి ప్రకృతల వైశాల్యము ప్లస్ కంకణ వైశాల్యం అంటున్నాను కదా, పైన ఒక కంకణం ఉంటుంది కింద ఒక కంకణం ఉంటుంది, కాబట్టి ఏం చేస్తున్నాం ఇక్కడ 2 × కంకణ వైశాల్యము, 2 × కంకణ వైశాల్యము. చూడండి ఒకసారి మనకు స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఈక్వల్ టు బయటి ప్రకృతల వైశాల్యము, లోపల ప్రకృతల వైశాల్యము, 2 × కంకణ వైశాల్యం. బయటి ప్రకృతల వైశాల్యం, స్థూపం యొక్క ప్రకృతల వైశాల్యం ఏంటి మనకు, 2πRh, బయటిది కాబట్టి బయట వ్యాసార్థం క్యాపిటల్ అనుకున్నాం కాబట్టి 2πRh ప్లస్ లోపలి ప్రకృతల వైశాల్యము, లోపలి వ్యాసార్థము స్మాల్ ఆర్ అనుకున్నాం కాబట్టి 2πRh ప్లస్ 2 × కంకణ వైశాల్యం. అలాగే మనం ఏదో నేర్చుకున్నాము కంకణ వైశాల్యం యొక్క సూత్రం ఏంటిది, R² కంకణ వైశాల్యం ఎలా వస్తుంది, 2π × R² మైనస్ R², ఇది కంకణం యొక్క వైశాల్యము. అది 2 times ఉంటుంది కాబట్టి పైన కింద ఉంటుంది కాబట్టి 2 × 2π × R² మైనస్ R² కంకణ వైశాల్యము 2πR² మైనస్ R². ఏమైనా కామన్ వస్తుంది చూడండి, ఇందులో ఏం కామన్ వస్తుంది మనకు, రైట్, 2π అనేది కామన్ వస్తుంది. 2π కామన్ తీస్తే మిగిలింది ఇక్కడ మనకు RH ప్లస్ RH ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది, R² మైనస్ R² వైశాల్యం ఎంత, 338 పై ఈక్వల్ టు 2π × RH ప్లస్ స్మాల్ RH ప్లస్ R² మైనస్ R². చూడండి సమీకరణాన్ని ఏమైనా క్యాన్సల్ అవుతుంది చూడండి, ఇరువైపులా పై క్యాన్సల్ చేయొచ్చా, నెక్స్ట్ డైరెక్ట్ కొట్టేయచ్చా లేదా నెక్స్ట్ ఎప్పుడు కొట్టేస్తాం. ఇది రాస్తున్నాం ఫస్ట్ RH ప్లస్ R² మైనస్ R² ఈక్వల్ టు 338 ఇంటూ 2, ఈ 2 పంపిస్తే ఉంటుంది బై 2, ఒకటి ఎప్పుడు 2 × 2 × 2 R లో 12 ఎంత మిగిలింది ఇక్కడ 1 × 2 × 9 = 169.
R H plus R H plus R square minus R square equal to 169. ఇక్కడ ఏమేం తెలుసు మనకు తెలుసు విలువలు ఏంటో ప్రతిక్షేపించండి బైట్ వ్యాసార్థం తెలుసు ఎత్తు తెలుసు అంతర్ వ్యాసార్థం మాత్రమే తెలియదు కాబట్టి ఈ మనకు తెలిసిన విలువలు ప్రతిక్షేపించండి క్యాపిటల్ ఆర్ బైట్ వ్యాసార్థము 8 ఇంటూ h ఎత్తు 10 ప్లస్ లోపల వ్యాసార్థం తెలియదు ఇంటూ 10 ప్లస్ r స్క్వేర్ 8 స్క్వేర్ మైనస్ r స్క్వేర్ తెలియదు ఈక్వల్ టు 169 चूँगी वस्तु एन बै प्लस आर इंटू टेन पद आर प्लस एम स्क्वे अरवे नागरू मैनस आर स्क्वे ईक्वल टू नूट अरव तुम मन इक वर्ग समीकरण रूप में वे एन बै प्लस अरवे नागरू चपंडी राइट नूट नलब प्लस पद आर मैनस आर स्क्वेर ईक्वल टू नूट अरव तुम एडवीड रईट पंपे अब चूँ आर स्क्वेर अटलते आर स्क्वेर टेन आर अटलते मैनस प्लस टेन आर का मैनस टेन आर इक आलरे मन को 169 144 अटलते मैनस 144 ईक्वल टू जीरो समीकरण therefore r squared minus 10 r 169 minus 144 ఎంత వస్తుంది right 25 equal to 0 ఈ వర్గ సమీకరణం ఏం రాసుకోవచ్చుండి నేర్పొంది a squared minus 2ab plus b squared అనిపిస్తుందా మీ అందరికీ అలా రాసుకోవచ్చుని చూడండి ఇక్కడ a squared r squared minus 2ab plus b squared 25 ఏం రాయొచ్చు 5 squared అంటే ఇది ఏర్పొందుంటుంది అంటే a square minus 2ab plus b square రూపంలో ఉన్నది కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏంటి మన సూత్రము a minus b whole square వెరీ గుడ్ a ఏంటంటే ఇక్కడ r minus b ఏంటంట b square ఏంటంట 25 అంటే 5 square అంటే r minus 5 whole square equal to 0 దట్ ఇస్ r minus 5 equal to ఏమవుతుంది 0 దెన్ r equal to ఎంత అవుతుంది 5 సెంటీమీటర్లు అయితే ఇక్కడ మనం అడిగింది ఏంటి ఇక్కడ దాని యొక్క మందము మందం అంటే ఎలా వస్తుంది బాహ్య వ్యాసార్థము మైనస్ లోపల వ్యాసార్థం దేర్ఫోర్ బాహ్య వ్యాసార్థం అలా ఎంత చేయు 8 లోపల వ్యాసార్థం మనం కనుక్కున్నాం దేర్ఫోర్ స్థూపం యొక్క మందము క్యాపిటల్ r మైనస్ స్మాల్ r ఎంత వచ్చింది క్యాపిటల్ r 8 మైనస్ 5 దట్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్ల మందం కలిగి ఉంది నెక్స్ట్ ప్రయత్నించండి చూడండి ఇక్కడ స్థూపం యొక్క ప్రకతల వైశాల్యం మారకుండా దాని యొక్క వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే దాని ఎత్తులో కలిగే మార్పు ఎంత ఇక్కడ స్థూపం యొక్క ప్రకతల వైశాల్యం మారదు అంటే స్థూపం యొక్క ప్రకతల వైశాల్యం మనకి ఏం తెలుసు స్థూపం యొక్క ఎత్తు h అయినప్పుడు స్థూపం యొక్క వ్యాసార్థము आर अयिनप्पुडु स्तूपम योक्क प्रकतल वैशाल्यमु ईक्वल टू एं तेलुसु मनकु 2 पाई आर एच एमंटुन्नाडु इक्कड प्रकतल वैशाल्यं मारुद्दु कानी व्यासार्थान्नि रेट्टिंपु चेयालनि अंटुन्नाडु अंटे व्यासार्थान्नि रेट्टिंपु चेस्ते अप्पुडु स्तूपम योक्क व्यासार्थं एमवुतुंदि व्यासार्थान्नि రెట్టింపు చేయగా అప్పుడు వ్యాసార్థం వ్యాసార్థము స్థూపం యొక్క వ్యాసార్థం ఏమవుతుంది 2r వ్యాసార్థాన్ని రెట్టింపు చేయబడుతున్నాడు కానీ ప్రకతల వైశాల్యం మారదు అప్పుడు
मन को प्रकृत वैशाल्यम ईक्वल सूत्रमेंटी मन को 2πRh ఇది మారుతుంటున్నాడు కానీ వ్యాసార్థం ఏమంటున్నాడు రెట్టింపు చేయమంటున్నాడు వ్యాసార్థం రెట్టింపు చేసినప్పుడు ఏమవుతుంది 2πRh మారకుండా అలాగే ఉండాలి అంటున్నాడు దేర్ఫోర్ ప్రకృతల వైశాల్యం 2πRh అవుతుంది 2πR రెట్టింపు చేస్తున్నాను ఇక్కడ 2R h మరి డెప్త్ అనేది ఇక్కడ h ఉంది కదా మనకు ప్రకృతల వైశాల్యం సూత్రం ఏంటిది 2πRh 2πR ఈ 2 ని 2 ఇంటి h గా రాస్తున్నాను చూడండి ఒకసారి ప్రకృతల వైశాల్యం అనేది మారుతుంటున్నాడు 2πRh ఉండాలి వ్యాసార్థం రెట్టింపు చేస్తాం అంటే 2R చేస్తాం 2R అయినప్పుడు మనకు యాక్చువల్ ప్రకృతల వైశాల్యం అనేది 2πRh ఈ h ప్లస్ 2πR తీసుకొని h ప్లస్ లో ఈ 2 ని h తో మల్టిప్లై చేస్తున్నాను అంటే 2h అంటే h కాస్త ఏమైంది చూడండి ఇక్కడ h లో ఏ మార్పు జరిగింది h కూడా రెట్టింపు అయింది అంటే వ్యాసార్థాన్ని రెట్టింపు చేసినప్పుడు h కూడా ఏమవుతుంది రెట్టింపు అవుతుంది ప్రకృతల వైశాల్యం మారుతుంటున్నాడు ప్రకృతల వైశాల్యం మారకుండా వ్యాసార్థం రెట్టింపు చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఏం కావాలి 2πRh రావాలి 2πRh రావాలి సో 2 πRh ఈ h అనేది మనం కనుక్కోవాలి ఏమవుతుంది చూడండి ఇక్కడ 2πRh అంటే వ్యాసార్థాన్ని రెట్టింపు చేసినప్పుడు ప్రకృతల వైశాల్యం మారకుండా ఉండాలి అంటే దాని యొక్క ఎత్తు అనేది సగం అవుతుంది సారీ రెట్టింపు కాదు ఎత్తనేది సగం అవుతుంది 2π ఇది 2R అనుకుంటాము ఇంటూ h సారీ ఒక్కసారి ఇక్కడ చూడండి చిన్న క్లారిఫికేషన్ ప్రకృతల వైశాల్యం 2πRh అనుకుంటాం ఇక్కడ మనం ప్రకృతల వైశాల్యం మారుతుంది అనుకున్నాం కదా వ్యాసార్థాన్ని రెట్టింపు చేసాము అంటే వ్యాసార్థం 2R అయింది అప్పుడు ఎత్తు ఎంత అవుతుంది అంటున్నాం ఇప్పుడు ఎత్తు అనేది మనము జనరల్ గా అంటే మారిన వ్యాసార్థం రెట్టింపు చేసినప్పుడు h ఎంత మనం కనుక్కోవాలి h ని x అనుకుందాం అంటే ప్రకృతల వైశాల్యం 2πRh అవుతుంది ప్రకృతల వైశాల్యం మారకుండా వ్యాసార్థాన్ని రెట్టింపు చేయాలి అంటే ఏమవుతుంది ఇక్కడ 2πRh ని ఇందులో వ్యాసార్థం రెట్టింపు చేస్తున్నాం అంటే 2π వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తున్నాము అప్పుడు h ఎంతో కనుక్కోవాలి h ని నేను ఏమనుకుంటున్నా అంటే x అనుకుంటున్నా చూడండి ఇక్కడ 2πRh 4πR x ఈ x అంటే ఎత్తు అనేది ఏమవుతుందో మనం కనుక్కోవాలి ఈ 4π ని పంపియండి 2πRh 4πR 2 πR πR క్యాన్సిల్ ఈక్వల్ టు x అంటే ఏమైంది h/2 x ఈక్వల్ టు h/2 అంటే వ్యాసార్థాన్ని రెట్టింపు అయినప్పుడు ఎత్తు అనేది సగమైంది దేర్ఫోర్ మనం కంప్లీట్ ఏం రాయొచ్చు వ్యాసార్థము రెట్టింపు అయితే దాని పొడవు సగం అవుతుంది వ్యాసార్థం రెట్టింపైనప్పుడు దాని యొక్క పొడవు అనేది సగం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ప్రయత్నించండి లో ఒక ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం చూడండి ప్రయత్నించండి వాటర్ హీటర్ యొక్క స్థూపాకార పైప్ యొక్క పొడవు 14 మీటర్లు మరియు వ్యాసము 5 సెంటీమీటర్లు అయితే నీటిని వేడి చేసే హీటర్ యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుగొనుము వాటర్ హీటర్ ఏ ఆకారం ఉంది ఇక్కడ మనకు
స్థూపాకారంలో ఉంది. స్థూపాకార పైపు యొక్క పొడవు అంటే స్థూపం వాటర్ హీటర్ స్థూపాకారంలో ఉంది. స్థూపాకార పైపు యొక్క పొడవు అంటే స్థూపం యొక్క ఎత్తు అనొచ్చు. దీన్ని ఎత్తు h ఈక్వల్ టు ఎంత 14 మీటర్లు మరియు వ్యాసము స్థూపం యొక్క వ్యాసము ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు వ్యాసము 5 సెంటీమీటర్లు అయితే సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోమంటున్నాను. సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోమంటున్నాను. ఇక్కడ ఎత్తేమో మీటర్లలో ఇచ్చిండు, వ్యాసమేమో 5 సెంటీమీటర్లు ఇచ్చిండు. యాక్చువల్గా మనకు కావాల్సినటువంటి వ్యాసార్థం కావాలి. అంటే స్థూపం యొక్క వ్యాసార్థము ఈక్వల్ టు వ్యాసంలో సగం ఉంటుంది కాబట్టి 5/2 సెంటీమీటర్లు. మరి ఎత్తు 14 మీటర్లు ఇచ్చిండు, మరి రెండింటి కూడా ఒకే ప్రమాణంలోకి మార్చుకోవాలి కదా. 14 మీటర్లని సెంటీమీటర్లోకైనా మార్చండి లేదా సెంటీమీటర్లని మీటర్లకైనా మార్చండి, ఏమవుతుంది? 14 మీటర్లని సెంటీమీటర్లు మారిస్తే 14 × 100 అంటే 1400 సెంటీమీటర్లు. ఏం కనుక్కోవాలి ఇప్పుడు మనం? స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవాలి. అంటే హీటర్ యొక్క సంపూర్ణతల వైశాల్యం, స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము. సూత్రం ఏంటిది? రైట్, 2πr×h+r. ప్రతిక్షేపించండి, 2×22/7×r. r ఎంత ఇక్కడ? 5/2×h. 1400 + 5/2. ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూడండి. క్యాన్సిలేషన్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. 22/7×5. 22×5/7×. ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది మనకు? 2 వస్తుంది. 1400 × 2 = 2800 + 5 ఏమవుతుంది ఇక్కడ? 22×5 110/7×2805/2. క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ, 2 × 2 = 2 5 × 2 5. గుణించండి, 2805 × 55, 2805 × 55 గుణిస్తే ఎంత వస్తుంది మనకు? 154275/7. కొట్టేయండి ఎయిడ్తో, ఎయిడ్తో కొట్టే సేమ్ వస్తుంది. 7/14, 7/14, 0, 7/3, 21, 65 ఉంటుంది. 7/9, 63, 2 పాయింట్ పెట్టుకుంటే 20 అవుతుంది. 7/14 మళ్ళీ 60 ఉంటుంది. 8.28 చదరపు సెంటీమీటర్లు. ఒకవేళ మనకు చదరపు మీటర్లో కావాలనుకోండి, అంటే చదరపు మీటర్లోకి మార్చాలంటే ఏం చేయాలి? చదరపు సెంటీమీటర్ని చదరపు మీటర్లోకి మార్చాలంటే రైట్, ఎంత భాగించాలి? 10,000 తోటి భాగించాలి, లేదా చదరపు సెంటీమీటర్లైన గమనించవచ్చు. ఇక నెక్స్ట్ ఇంతటితో ఈ క్లాసు ఆపేద్దాము. తర్వాత క్లాసు 10.2 అభ్యాసము నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.